ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఎలేశ్వరం గ్రామానికి చెందిన రెస్మి ట్రైబ్స్ మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ పెద్దపురం పట్టణంలోని లెప్రసీ కాలనీలో కుష్టు రోగులకు ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లను పంపిణీ చేశారు. కుష్టు రోగులకు రెస్మి ట్రైబ్లన్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎం సత్యానందం, స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జాకబ్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యానందం జాకబ్ మాట్లాడుతూ, ప్రస్తుత విపత్కర పరిస్థితిలో చాలా మంది వృద్ధులు, నిరుపేదలు అర్ధాకిలతో అలమటిస్తున్నారన్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ ప్రపంచాన్ని ఎన్నో విధాలుగా వెనక్కి నెట్టేసిందన్నారు. దాతలు పేదవారి ఆకలి నింపేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరి రత్నం, యేసుపాదం, ఏలేశ్వరం క్వారీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. మరి రఫీస్ ట్రైబల్ సచ్ మినిస్ట్రీ ద్వారా మరి జరిగిస్తున్నాం. మరి ఈస్ట్ గోదావరి డిస్టిక్ పెద్దాపురం ఈ యొక్క లెపర్సీ కాలనీని మరి రఫీస్ ట్రైబల్ సచ్ మినిస్ట్రీ ద్వారా మరి ఫౌండర్ సత్యానందం గారు, అలాగే ప్రెసిడెంట్ జాకబ్ గారి తోటి దైవ సేవకులు వామింగ రత్నం గారు, అలాగే యేసుపాదం గారితో పాటు మరి ఏలేశ్వరం కోరిపేట సచ్ యూత్ ద్వారా ఈ యొక్క రైస్ ప్యాకెట్లు మరి పెద్దాపురంలో ఉన్న ఈ యొక్క లెపర్సీ కాలనీకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రైస్ ప్యాకెట్టు, అలాగే కాయగూరలు, అలాగే ఒక్కొక్కసారి అలాగే టవల్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి కరోనా వైరస్ ద్వారా అనేక కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితిగా కొనసాగుతున్నాయి. నేటి దినాల్లో చాలామందికి సరైన భోజనం లేదు, వసతులు లేవు. మరి అటువంటి పేదవారిని ఆదుకోవాలని మరి ముఖ్యంగా ఈ రెఫ్యూజ్ ట్రైబల్ సచ్ మినిస్ట్రీ ముందుకు వస్తుంది. ఇప్పటికే అనేక గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం. నేటి దినంలో అయితే ఈ పెద్దాపురం లెపర్స్ కాలనీని దర్శించడం జరిగింది. మరి మేము కూడా అనేక మంది వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ఆహారము పెట్టేవారికి మరి ఆహారం పెట్టమని మేము అనేక మందికి చెప్తున్నాం. ఎందుకంటే మాటలతో కాదు, శాతలతోనే చేసి చూపించాలనే ఆలోచనతో లేనంటే వారికి సకటి భోజనాన్ని సదుపాయాలు మరి హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనం ఏర్పాటు చేస్తున్నాం. అనేక విభాగాలుగా ఈ ప్రాంతాలని మేము దర్శిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి మేము కూడా అనేక మంది క్షేమంగా ఉండాలని మన దేశంలో ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాలైతే అనేక మంది ప్రజలు మరి ఆల్ మరి ప్రపంచమంతా కూడా మేము క్షేమంగా ఉండాలని అనుదిన మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఎవరు కూడా మరి ఎటువంటి సదుపాయం లేకుండా ఎటువంటి మరి పరిణామంలో కూడా మీరు బయట రావద్దు. మీకు కావాల్సిన గవర్నమెంట్ మీకు కూడా చక్కగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంటే కాదు, స్వతంత్ర సంస్థలు కూడా మీకు కూడా అనేక విధాలుగా ఆదుకుంటున్నారు. కనుక క్షేమంగా ఉండండి, మీతో పాటు అనేక మందిని క్షేమంగా ఉంచండి.